ఈ మహాశివరాత్రి రోజున అత్యంత విశేషమైనటువంటి అర్చన ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మన త్రిగుణాలు వాతపిత్త శ్లేష్మాలు అని మీకు చెప్పాను. ఈ త్రిగుణాలు సమన్వయంగా అట్లాగే సమస్థితిలో ఉండటానికి, ఆరోగ్యం బాగుండాలంటే ఈ వాతపిత్త శ్లేష్మాలు మూడు కూడా, ఈ గుణాలు మూడు సమస్థితిలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి, దానికి తగ్గ ఆహారాన్ని మనం స్వీకరించాలి. అలాగే మనకి ఈ యొక్క తత్వాలతో పాటుగా మనకు కొన్ని గుణాలు ఉన్నాయి. సత్వగుణం, సౌమ్య గుణం అంటే దాన్నే సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాలు రకరకాలుగా మనల్ని వేధిస్తూ ఉంటాయి. అది వాళ్ళ యొక్క పూర్వజన్మస్థితి, గ్రహస్థితిని బట్టి ఆధారపడి ఇవన్నీ నడుస్తాయి. కాబట్టి ఈ త్రిగుణ దోషాలు, తత్వదోషాలని అరికట్టుకోవడానికి బిల్వ దళ అర్చన, బిల్వ పత్ర అష్టోత్ర పూజ అని మనకి వైదిక మంత్రాలలో చక్కగా దొరుకుతుంది. కాబట్టి 108 బిల్వ అష్టోత్ర పూజ అని మనకి చక్కగా దొరుకుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు నేర్చుకొని చక్కగా స్వామివారికి 108 బిల్వాలు, బిల్వము అంటే బిల్వ దళము అంటే మూడు దళాలు, అది కొన్ని చెట్ల వాళ్ళు రకరకాలుగా కూడా కోసుకొచ్చి మూడు దళాలు ఉన్నాయని బిల్వదళంగా చూస్తున్నారు. అది కాదు, మనం ప్రత్యేకించి బిల్వదళాన్ని 10 రూపాయలు ఇచ్చి ఎక్కువ ఇచ్చైనా సరే మూడు దళాలు ఉన్నటువంటి వాటిని 108 చక్కగా తీసుకురండి. అవి దొరకపోయినట్లయితే శివరాత్రి కాబట్టి కొంత మనకి తక్కువగా దొరుకుతాయి. ఒక్క బిల్వదళమైనా సరే స్వామివారికి మనం గనక 108 చేతిలో పట్టుకొని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేటటువంటి ఈ త్రిదళ స్థుతిని గనక మనం స్వామివారికి ప్రార్థన చేసి 108 వేసినట్లయితే మూడు జన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాలన్నీ, పాపాలన్నీ కూడా తొలగించబడి ఈ జన్మలో మనకి పుణ్యప్రదంగా నిలబడుతుంది. కాబట్టి ఈ యొక్క బిల్వపత్ర పూజ అత్యంత శ్రేష్టమైనది, కాబట్టి దాన్ని కూడా చేయండి. అట్లాగే ఈ శివరాత్రి రోజున మనం ఏ రకంగా దానాలు చేస్తే మంచిది అంటే, దానం అంటే మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఉదయం నుంచి కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా మరుసటి రోజు మళ్ళీ సూర్యోదయం తర్వాత పరమేశ్వరుడికి మళ్ళీ రుద్రాభిషేకము, కొబ్బరికాయ కొట్టి ఇంట్లో శుచిగా మళ్ళీ మడి వంటలు చేసుకొని మనం భుజిస్తూ ఉంటాం. ఇది ఒక రకమైనటువంటి ఉపవాస దీక్ష. కొంతమంది ఒక పూట మాత్రమే ఉంటారు, అంటే ఉదయం పూజలు చేసుకొని సాయంకాలం సూర్యాస్తమం అయిపోగానే పరమేశ్వరుడికి దేవాలయంలో, శివాలయంలో కానీ ఇంట్లో కానీ ఆ యొక్క దోష, ఆ యొక్క ఉపవాస దీక్షని వదిలేస్తారు. అంటే స్వామివారికి అభిషేకం చేయటం, ఆయనకి పండ్లు నివేదన చేసేసి చక్కగా వీరు ఏదో ఒక పండ్ల రూపంలో ఆ యొక్క స్వీకరిస్తూ ఉంటారు పండ్లని. అంతేగాని ఎవరూ కూడా శివరాత్రి రోజున భోజనం ముట్టకూడదు, ఎందుకంటే వండినటువంటి పదార్థాలు నిషిద్ధం. ఉపవాసం అంటేనే వండిన పదార్థాలు తినకూడదని అర్థం. అది మనం తినేటటువంటి అల్పాహారం కానివ్వండి, లేదా మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రి భోజనం కానివ్వండి, ఏది కూడా వండిన పదార్థాలు ఆ రోజున తినకూడదు, అదే ఉపవాస దీక్ష. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండి దైవారాధన చేస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి క్షణము గనక మనం స్తుతిస్తూ ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చక్కగా ఆ యొక్క పరమేశ్వరుడు ఏ విధంగా అయితే తాండవం చేస్తూ ఉంటాడో ఆనందంతో మన అవయవాలన్నీ కూడా చక్కటి నృత్యాల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే ఆయన యొక్క నామస్మరణకి ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఈ యొక్క అవయవాలన్నీ కూడా ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటాయి. కాబట్టి వండిన పదార్థాలు మినహా ఉదయం నుంచి ఉండలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే అరటిపళ్ళు కానివ్వండి, దానిమ్మ పండ్లు వండనటువంటివి ఏవైనా సరే చక్కగా స్వీకరించండి. నారికేలం, కొబ్బరి నీళ్ళు తాగితే లోపల మనకి చాలా వరకు ఈ లోపల మనకి గర్భంలో కొన్ని ఆమ్లాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.
దాని వలన ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలిని కనుక మనం తట్టుకోవాలి అంటే అది పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే కాస్త కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి, ఫ్రూట్ జ్యూసులు తాగుతూ ఉండాలి, ఏదో పండ్లు తింటూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా రాత్రి సమయం అంతా కూడా ఉండి ఆ లింగోద్భవ కాలంలో స్వామివారి అభిషేక మంత్రాదులు పూర్తి చేసుకొని ఆ తదుపరి సాధ్యమైనంతవరకు నిద్రపోకుండా ఒకనొకప్పుడు పూర్వకాలంలో మనకి శివరాత్రి వస్తుందంటే రెండు మూడు సినిమాలు వేసేవాళ్ళు. అంటే సినిమాలు చూస్తే ఈ యొక్క మనం జాగరణ చేసినట్టు అని. కానీ జాగరణ అంటే సినిమాలు చూడటం అని కాదండి. సినిమాలు చూడొచ్చు, భక్తి పారవస్య భక్తి పారవస్యాన్ని పెంపొందించేలాగా, మన యొక్క మనసు నియంత్రించబడేలాగా, మన శరీరం సరైన ధర్మాన్ని ఆచరించేలాగా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి కొన్ని సినిమాలు, పాతకాలంలో పూర్వకాలంలో ఉన్నటువంటి కొన్ని మార్కండేయ సినిమాలు కావచ్చు, పరమేశ్వరుడు యొక్క సినిమాలు కావచ్చు, ఇలాంటివి చూడొచ్చు. లేదా అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని చోట్ల భజనలు చేస్తూ ఉంటారు, జాగరణ భజనలు. అది ఇప్పుడే కాదండి, కార్తీక మాసంలో కానివ్వండి, ప్రతి నెలా మాస శివరాత్రి రోజున మనకి కొన్ని పల్లెటూర్లు ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలలో పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా చక్కగా ఈ భజనలు చేస్తూ ఉంటారు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. దాని వలన ఆ భజన చేయటం ద్వారా మన పంచేంద్రియాలు ఆ భజనకి ఏదైతే హరోం హర పరమేశ్వర సాంబ సదాశివ సాంబ సదాశివ ఇట్లా చప్పట్లు కొడుతూ రకరకాలైనటువంటి వాయిద్యాలను వాయిస్తూ ఆ యొక్క స్వామివారి యొక్క నామాన్ని గనక స్ఫురిస్తూ ఉంటారు కాబట్టి పంచేంద్రియాలన్నీ దానికి అలవాటు పడిపోతాయి, నిద్ర రాదు, ఆకలి వేయదు, పిచ్చి ఆలోచనలు కలగవు, శరీరం దృఢంగా ఉంటుంది, నిలబడి ఉంటుంది. సూర్యోదయం అయిన తర్వాత కానీ మనకు తెలియదు మనం ఇంత భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్నామా అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్ష తమ ఆరోగ్యం సహకరించినంత వరకు పండ్లు జ్యూసులు లేదా కొబ్బరి బోండం తాగుతూ ఈ యొక్క ఉపవాస దీక్ష చేయండి. ఆరోగ్యపరంగా సహకరించలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంత బియ్యపు నూకని ఆవునేతిలో వేయించినటువంటి బియ్యపు నూకలో కాస్తంత నీళ్లు పోసి ఉడకబెట్టుకొని మజ్జిగ నీళ్ళ మజ్జిగ పోసుకొని అది చక్కగా భుజించవచ్చు. ఎందుకంటే అది దోషం లేనటువంటి ప్రక్రియ. దాంట్లో తాలింపు లేదా నూనె వేయటం లేదా మసాలా దినుసులు వేయటం కోరికతో ఏదీ చేయకూడదు. అది ఇబ్బందిగా ఉండి ఆరోగ్యపరంగా సహకరించలేని వాళ్ళైనా సరే కంపల్సరీ ఈ ఉపవాస దీక్ష చేసేటప్పుడు ఈ నియమాన్ని పాటించండి. అప్పుడే మనం చేసినటువంటి మహాశివరాత్రి రోజున చేసినటువంటి ఆ పూజ ఫలితం అనేది మనకి చక్కగా ప్రతిఫలిస్తుంది. కాబట్టి పరమేశ్వరుణ్ణి మృతికాలింగ రూపంలో కానీ స్ఫటికలింగ రూపంలో కానీ దేవతాలింగ రూపంలోనైనా సరే ఎవరికి తోచిన విధంగా వారు ఈ యొక్క పంచామృతాలతోనూ పుష్పాలతోనూ పుష్ప జలాలతోనూ లేదా రకరకాల పండ్ల జ్యూసులతో కానివ్వండి అభిషేకం చేసుకోవచ్చు. అట్లాగే మనకి కొన్ని బంగారం, ఇత్తడి, వెండి, రాగి, సీసం ఈ లోహాలను నీళ్ళల్లో ఉంచి వాటి ద్వారా ఆ నీళ్ళతో అభిషేకం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా చేసినటువంటి ఈ తీర్థాన్ని మనం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, ఈశ్వర పాదోదకం, పావనం, శుభం. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని బ్రాహ్మడు తను అనుకుంటూనే ఉచ్చరిస్తూ ఇస్తారు, లేదా మనకి నోటికి వచ్చుంటే కనుక ఈ మంత్రాన్ని అలవాటు చేసుకొని ఆ తీర్థాన్ని కనుక మనం ఆ విధంగా స్వీకరిస్తే లోపల ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అనేది శాస్త్ర